మంది మత చాంద సోదరులు ఏమంటారు తెలుసా, మీ యేసుక్రీస్తుకి అంజూర పండ్ల కాలం కానప్పుడు పళ్ళు ఉంటాయా పళ్ళు ఉండవన్న సంగతి కూడా తెలియదు, ఆయన దేవుడు ఎలా అవుతాడు అంటారు మూర్ఖులు. వాళ్ళకి దేవుని యొక్క జ్ఞానం అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలు ఏమైపోయి ఉన్నాయి, మూసుకుపోయి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు సమస్తాన్ని సృష్టించినవాడు, ఆయనకి తెలీదా ఆ కాలంలో అంజూర పండ్ల కాలం కాదు అని? అయినా ఆ చెట్టు దగ్గరికి ఎందుకు వచ్చారు తెలుసా? అంజూరపు పండ్ల కాలంలోనూ ఆ మార్గంలో ఆయన ప్రయాణం చేశారు, అంజూరపు పండ్ల కాలం కాని కాలంలో కూడా ఆయన ఆ మార్గంలో ప్రయాణం చేశారు. ఈ చెట్టు పండ్ల కాలంలోనూ కాయటం లేదు, పండ్ల కాలం కాని కాలంలో మాత్రం ఆకులు విస్తారంగా దింపుతుంది, అంటే ఆశ చూపిస్తుంది. ఆకులు విస్తారంగా దింపుతుంది, ఆశ చూపిస్తుంది, కానీ పళ్ళు ఫలించట్లేదు. అటు కాలం కాని కాలంలోనూ లేక, ఇటు సకాలంలోనూ లేక, అంటే అటు అకాలంలోనూ ఇటు సకాలంలోనూ కూడా పండ్లను ఇవ్వకుండా అది కేవలం భూమి మీద వ్యర్థంగా బ్రతుకుతూ తిరుగుతుంది. దాని దగ్గర పళ్ళు లేవు. ఒక్కోసారి చూడండి, అకాలపు కాయలు అంటారు, పునాసకాయలు అంటారు మన భాషలో అయితే, పునాసకాయలు. ఆ పునాసకాయలు అప్పుడప్పుడు మనకు దొరుకుతూ ఉంటాయి, ఇది మామిడి పళ్ళ సీజను. ఇప్పుడు మనకు మామిడి పళ్ళు దొరుకుతాయి, కానీ ఒక్కోసారి శీతాకాలంలో కూడా అప్పుడప్పుడు మామిడి పళ్ళు వస్తూ ఉంటాయి. వాటిని ఏ కాయలు అంటారు? పునాస పళ్ళు అంటారు. ఆ కాయలు ఏ కాయలు అంటారు? అకాలపు కాయలు లేకపోతే పునాసకాయలు అంటారు. అంటే ఒక్కో చెట్టు అకాలంలో కూడా కాయల్ని కాస్తుందన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ చెట్టు సకాలంలోనూ కాయలు కాయలేదు, అలానే అకాలంలోనూ కాయలు కాయలేదు. ఏ కాలంలో చూసినా ఈ చెట్టు దగ్గర ఏం లేవు, కాయలు లేవు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటే పొరపాటు ప్రియులారా. దేవుడు కావాలని కోరుండి జరిగించిన కార్యమే ఇది. ఎందుకు ఈ కార్యాన్ని ఇలా జరిగించారు అని అంటే, అంజూరపు చెట్టు అనేది మనందరికీ దేవుడు ఒక ఉపమానంగా ఉంచింది. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. ఒక చెట్టు తన కోసం ఫలించాలని యేసుక్రీస్తు ఆశించినది ఆ చెట్టు స్థానంలో నువ్వున్నావన్న సంగతిని నీకు గుర్తు చేయటానికి. ఆ చెట్టు స్థానంలో నువ్వే ఉన్నావు. ఇప్పుడు నీ దగ్గరికి అకాలంలో వస్తాడు, సకాలంలో వస్తాడు. అకాలం అంటే ఏంటి, సకాలం అంటే ఏంటి? అందరూ ఒక సభలోనికి వచ్చి కూర్చున్నారు. సభలోనికి వచ్చి కూర్చున్నారు అంటే మీకు ఇప్పుడు ఏం వినబడుతున్నాయి? దేవుడి మాటలు వినబడుతున్నాయి, దేవుని మాటలు వినబడుతున్నాయి. ఇది విని మరి మీరు మీ గృహాలకు తిరిగి వెళ్ళిపోతారు. ఆదివారం మీరందరూ సంఘానికి వస్తారు. సంఘానికి వచ్చినప్పుడు మీకు ఏ మాటలు వినబడతాయి? దేవుని మాటలు వినబడతాయి. అవి విని మరలా మీరు లోకంలో మీ పనుల్లో నిమగ్నమైపోతారు. ఇప్పుడు రెండు ప్రధానమైన విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన బ్రతుకులో, ఒకటి, దేవునితో సహవాసం చేయటానికి కొంత సమయాన్ని కేటాయిస్తున్నాం. అటు చర్చికి వస్తున్నాం, లేకపోతే సభకు వస్తున్నాం, లేకపోతే టీవీ ముందు కూర్చుంటున్నాం, లేకపోతే యూట్యూబ్లో ప్రసంగాలు వింటున్నాం. ఏదో విధంగా దేవుని వాక్యాన్ని వినటానికి కొంత సమయం కేటాయిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ అయిపోయిన తర్వాత తమ తమ పనుల్లో నిమగ్నం అయిపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ వాక్యం విన్నప్పుడు విని విడిచిపెట్టేసి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలన్న ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి ఆ తదుపరి క్షణంలోనే ఆ వాక్యాన్ని మరిచిపోయి విస్మరించి మరలా లోకంలో కలిసిపోయి ఇక వాక్యానికి దూరంగా లోకానుసారంగా ఇష్టానుసారంగా బ్రతికేసి మరలా ఏదో ఒక రోజు ఇలా సభలు జరిగినప్పుడు లేకపోతే ఆదివారం ఆరాధన పేరిటో మరలా ఒకసారి అక్కడ కనబడి జస్ట్ అలా ఉండి తదుపరి మళ్ళీ వాళ్ళ ప్రక్రియ పూర్తిగా వాళ్ళు కొనసాగిస్తూ ఈ ప్రక్రియను పూర్తిగా కొనసాగిస్తూ లోకంలో కలిసిపోవడం, ఇది చాలామంది జీవితాల్లో పరిపాటిగా మారిపోయింది. అంటే వాక్యం విన్నప్పుడు వాళ్ళు దేవుని కొరకు బ్రతకరు, వాక్యం విని బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పనుల్లో నిమగ్నమైనప్పుడు వాళ్ళు దేవుని కొరకు బ్రతకరు. ఇక్కడ యథార్థంగా ఉండరు, ఇక్కడ కూడా సరిగ్గా కూర్చోరు. కొంతమంది చర్చికి వస్తారా, మొబైల్ ఆపరేట్ చేసుకుంటూ ఉంటారు, ఫేస్బుక్ చూసుకుంటూ ఉంటారు, వాట్సాప్లు ఏదో అలా వెలుగుతూ ఉంటారు, కొంతమంది యూట్యూబ్లో ఏవో సెట్ చేస్తూ ఉంటారు. ఏది ఇక్కడికి వచ్చి కొంతమంది అయితే అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, కాలు కాని పిల్లలాగా ఏదేదో మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఆ వచ్చామన్న పేరుకే వస్తారు. చర్చిలో కూడా అంతే,
వస్తారు. ఏదోదో కాలక్షేపం చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఫోన్లు ఎక్కువైపోయేసరికి చర్చిలో కూడా ప్రతివాడు ఫోన్ బట్టు గుచ్చుకుంటున్నాడు, ఏదో గిలకెచ్చక బట్టు తిరిగినట్టు. చిన్న ప్రశ్న చేయకుండా దాంతోనే కాలం గడిపి తర్వాత వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయి ఇష్టానుసారంగా బ్రతికే దౌర్భాగ్యులు ఫేస్బుక్లో మాత్రం నేను దేవుని కోసం బ్రతికేవాడిని అన్నట్టు పోస్టులు పెడతా ఉంటారు. వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళు సకాలంలోనూ దేవుని కోసం బ్రతకరు, అకాలంలోనూ దేవుని కోసం బ్రతకరు. వాక్యం వినడానికి వచ్చినప్పుడు పూర్తిగా వాక్యాన్ని వినడానికి మనసివ్వరు, బయటికి వెళ్ళినప్పుడు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. దేవుడు ఎప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి పరీక్షించినా వీళ్ళు దేవునికి ఇష్టమైన మనుష్యులుగా ఆయనకు కనబడరు. తాగొచ్చి బైబిల్ పట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వ్యభిచారాలు చేస్తూ మోకరించి ప్రార్థనలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, దేవుని ధనాన్ని దొంగిలిస్తున్న దొంగలున్నారు. ఇష్టానుసారంగా నీచంగా బ్రతుకుతూ మేము ప్రభువులో ఉన్నామని గొప్పలు చెప్పుకుని ఫ్లెక్సీల్లో ఫోటోలు వేయించుకునే నీచులున్నారు. ఈరోజు సమాజంలో చూస్తుంటే ఎంతమంది వేషధారులో తెలుసా, ఎంతమంది వేషధారులో తెలుసా? ఈ వేషధారులందరూ ఆకులు చూపించి మోసం చేద్దామని అంజోరపు చెట్టు లాంటి వాళ్ళే. ఆకులు చూపించి మోసం చేద్దాం అనుకుంటే పండు లేకపోతే ప్రభు ఒప్పుకోడు. ఎంతకాలం చేస్తారు మోసం, ఎంతకాలం చేస్తారండి? ఒకనొక సమయం రానే వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ప్రభువు కూడా సహనం నశించి ఓర్పు నశించి దీర్ఘశాంతం అక్కడితో అయిపోయి ఇక ఎందుకు వీళ్ళని ఉంచాలి అనే భావన కలుగుతుంది. ఎందుకు ఈమెను ఉంచాలి, ఎందుకు ఇతను ఉంచాలి, ఇతని నుంచి ఏంటి ప్రయోజనం, ఈమె నుంచి ఏంటి ప్రయోజనం, వీళ్ళ వల్ల ఏంటండి అసలు ప్రయోజనం, ఎలా ఈ భూమి ఈమె వలన ఇతని వలన వ్యర్థమైపోవాలి, ఇంత ప్రేమించి నేను ఇక్కడ ఉంచితే వీళ్ళు నా ప్రేమను చేతకానితనం అనుకుంటున్నారు, నేను ఇంత కృపను ఇంత దయను చూపిస్తుంటే ఇది నా బలహీనత అనుకుంటున్నారు, ఇది నా చేతకానితనం అనుకుంటున్నారు, ఇది నా నిస్సహాయత అనుకుంటున్నారు. వీళ్ళు అలా అనుకుని నన్ను మోసం చేస్తూనే ఉన్నారు, మోసం చేస్తూనే ఉన్నారు. ఎంతకాలమమ్మా ఈ మోసాలు, ఎంతకాలమయ్యా ఇంకా ఈ మోసాలు, ప్రభువును మోసం చేసేద్దాం అనుకుంటున్నావు నువ్వు, ఎందుకు ఎందుకు ఇలాంటి దుర్బుద్ధి నీలో పుడుతుంది, ఎందుకు ఇలాంటి దురాలోచనలు నీకు వస్తున్నాయి, ఎందుకు ఇలాంటి మోసపూరితమైన ఆలోచనలు వస్తున్నాయి, మనిషి అనుకుంటున్నావా నువ్వు మోసం చేయడానికి? తల్లిని మోసగించగలవు, తండ్రిని మోసగించగలవు, నన్ను మోసగించగలవు, ఇంకొకరిని మోసగించగలవు, ఎవరినైనా మోసగించగలవు, కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. నీ వల్ల కాదది. రాత్రి నీతో సూటిగా తన మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా భక్తిహీనతకు అలవాటు పడి దేవుణ్ణి మోసగిస్తున్నావన్న ఆలోచన నీ మెదడుకు తడితే, నిన్నది తన్ని నిద్రలేపితే, ఒక్కసారి విదిలించుకుని పైకి లేచి వాక్యానికి నీ హృదయాన్ని ఇచ్చి పగిలిన హృదయంతో ప్రభు పాదాల మీద పడిపో వెళ్ళి క్షమాపణ లభిస్తుంది. లేదు నేను ఇలాగే మొండిగా బ్రతుకుతాను, నేను ఇలాగే మొండిగా ఉంటాను, ఇంకా ఆకులు చూపించి వేషధారణ చూపించి మోసమే చేస్తానంటే గనుక అవకాశం ఉండకపోవచ్చు.